ఎన్నికైన కొత్తలో మా ఎంపీలను అందర్ని పిలిచినప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అప్పుడు నేను ఒక గొప్ప నాయకుణ్ణి చూశాను ఆ సమావేశంలో ఆ గొప్ప నాయకుడు మీరందరూ ఊహించుకుంటున్నట్టు మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆయన ఎవరో కూడా మళ్ళీ నేను పేరు చెప్పి ధైర్యం చేయలేను ఆయన ఎవరెవరు ఎక్స్పీరియన్సెస్ చెప్పండి అని అన్నప్పుడు ఒక వ్యక్తి నుంచుని నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అసలు నోట్లోంచి మాట రాలేక ఆ సమస్యలు పడిపోయినంత పని జరిగింది అక్కడ అరే 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 శివాజీ గణేషన్ గారు లాంటి మహానటుడు చనిపోయి బతికిపోయాడరా లేకపోతే ఇప్పుడు బతుకున్న కమలాసని చూసినా చనిపోయేవాడు ఆ చనిపోయిన శివాజీ గణేషన్ నేను చచ్చిపోయి బతికిపోయినరా అనుకున్నాడు ఇంత నటులు ఇంత మహానటులు ఆ నటులు ఎవరో నేను చెప్పనండి అంత ధైర్యం నాకు లేదు రాజ్యాంగం నాకు రక్షణ ఇవ్వలేదు కనుక ఆ నటుడు ఎవరో నేను చెప్పనండి ఎవరు ఊహ ఆడు మీరు ఊహించుకోండి కానీ అటువంటి మహానటుడిని అసలు మా ముఖ్యమంత్రి గారు ఆ నటన చూసి చెలించారు ఎందుకంటే నిజం అనుకున్నారు పాపం ఆయన ఇలాంటి మనసు దొంగలు చాలామంది ఉన్నారు ఆయన చుట్టూ పాపం నిజం అనుకుని ఏమ్మా అని ఆయన పేరుతో పిలిచి ఆ పేరు నేను చెప్పనన్నాను కదా చెప్పను ఆయన పేరుతో పిలిచి నీ ఎక్స్పీరియన్సెస్ మీడియాతో కూడా పంచుకోమ్మా అని చెప్పి ఆయన బాగా ఎంకరేజ్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఆయన బాగా ఎంకరేజ్ చేస్తూ ఆయనకి చక్కటి పదవులు ఇస్తూ ఆయన చాలా గౌరవిస్తున్నారు ఎందుకంటే ఆయనకి ఆ కథలు ఎలా ఒక మరి అసలు చదువుకోని వ్యక్తినో మరి ఏం చదువుకున్నారో మరి అద్భుతమైన ప్రసంగాలు అయితే పార్లమెంట్లో చేశారు కాబట్టి విద్యార్థికుడైనా అనుకుంటున్నాను నేను ఆయన నటన చూసి మా ముఖ్యమంత్రి గారు చలించి ముగ్ధుడై చాలా ఎక్కువగా ఆయనకి మాట్లాడే అవకాశాలు ఆయన అరటి గాథలు వినిపించే అవకాశాలు చాలా ఎక్కువ కల్పిస్తున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు సినిమాలు అంటే బాగా ఇష్టం అని నాకు తెలుసు సినిమా నటులు అంటే కూడా చిన్నప్పుడు ప్రేమించేవారని తెలుసు వాళ్ళతో మీకు ప్రమాదం లేదు సార్ నిజ జీవితంలో మీ చుట్టూ ఉండి తీవ్రంగా నటించేవారి వలన పార్టీ కొంచెం డ్యామేజ్ అవుతుంది అంచేత ఎవరు నటులో ఎవరు నిజం చెప్తున్నారో గ్రహించే ఆ శక్తి మీకు ఆసక్తి లేదు కానీ గ్రహించే ఆ శక్తిని మీకు ప్రసాదించాలని చెప్పి ఇప్పుడే దేశాభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ గారి ఆరోగ్యం ఆయురారోగ్యాలు ఉండాలని ఎలా కోరుకున్నాను మీకు మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని నటులను మామూలు మనుషుల్ని విడదీసి చూడగలిగే శక్తి మిమ్మల్ని చూపెట్టి మీకు కూడా ఏయో వాటాలు ఉన్నాయంటూ మైండ్స్లో కానీ లిక్కర్లో కానీ ఇంకా ఇంకా రకరకాల వ్యాపారాల్లో మీ పేరు చెప్పి దోచేస్తున్న ఆ దోపిడీ దొంగల ఆట మీరు కట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు మీరు పదవులన్నీ వాళ్ళకేస్తూ ఉంటారు కానీ మీరు ఎంచేతో వారి నటనకు ముగ్ధులయ్యో మరి ఇంకే చాకచక్యాలయ్యో ఉంటాయి మరి ఆ పొగడ్తలకి ఎవరైనా పొగడ్తలు అంటే పడిపోతారు సార్ అసలు ఈ పొగడ్తలు కాదని కూడా చెప్తారు అసలు మేము పచ్చి నిజం చెప్తూ ఉంటే మీరు పొగడ్తలు అనుకుంటారేమో అని కూడా చెప్తారు మహానటులు మీ చుట్టూ ఉన్నారు ఆ మహానటులకి మీరు అత్యున్నత పదవులు కూడా ఇచ్చారు పర్వాలా పదవులు ఇవ్వండి వాళ్ళ నటనని గౌరవించండి పదవులు ఇవ్వండి కానీ వాళ్ళు చెప్పి అన్ని నిజాలని నమ్మకండి దయచేసి నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది నేను మాట్లాడుతున్నట్టు బట్ ఇంకోటి కూడా అన్నారు నిన్న నన్ను మిమ్మల్ని కలిసే అర్హత నేను పోగొట్టుకున్నానని పర్వాలేదు సార్ మిమ్మల్ని కలిసే అర్హత పోగొట్టుకున్నందుకు నేనేమి దిగులుతో ఆ శివాజీ గణేషన్ గారిలాగా నేనేమి ఆడవనండి నాకేం పర్వాలా నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు నేను మీది నాది వన్ సైడ్ లవ్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు ప్రేమించలేదు దట్స్ ఆల్ రైట్ మీరు ప్రేమించకపోతే ఇంకోటి చూసుకుంటాం ఇబ్బంది ఏమీ లేదు కానీ ఆ ప్రేమలను మటుకు మీరు దయచేసి నిజమన్నారు.